49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కానీ మీ ఇద్దరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. అంటే అన్న తమ్ములు ఇలా ఉండాలి, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉంటారు అనేది అర్థమవుతుంది. చాలా గ్రేట్. అసలు హైదరాబాద్ రావడం ఎందుకనే నా లోపల రెండు అవుతుంది. షార్ట్ కట్ లో సినిమా ప్రపంచాన్ని ముదిలి మా జీవితం ఫైనం అనేది గమ్యానికి క్లైమాక్స్కి వెళ్దాం అని అనుకుంటున్నా. అంటే మా ఎలా ఈ యాత్రలోకి ఎలా వచ్చాం. ఫస్ట్ ఇంకోటి ఏంటి తల్లి, ఫస్ట్ చెప్పాలంటే ఈ సినిమా ఇండస్ట్రీ బెదరే మెయిన్. అంటే కొన్నాళ్ళు మా గురువు దగ్గర ట్రై చేసి ఒక 6 మంత్స్ ట్రై చేసిందా కానీ పట్టించుకోవాలా తీసుకెళ్ళటానికి. అలా నేను రిలాక్స్ అయ్యా, ఇంకా ఏం గురుగారు పట్టించుకోలేదురా గెస్ట్లే. నేను వెళ్ళినప్పుడు మా బెదరే దానికి ఇంకా లేదు పట్టు వదలని పట్టు ఎక్కడ అన్నాడు. బట్ పట్టారు, పట్టు పట్టిన నాకు గురువు. అక్కడ ఒక అమ్మాయి లవ్ చేసి ఇంకెందుకు లేదు బెదరు. లవ్ చేశారా? ఎలా? ఊర్లో విలేజ్ లవ్. ఆ అమ్మాయి చేసింది వన్ సైడేనా? వన్ సైడేనా? డీప్ కాదు. ఈ అమ్మాయి అయితే బాగుంటది అనుకున్నాడు. నిన్నాల్సి మా వైపు గారు తెలియదు, మేము చెప్పేస్తున్నాం పర్లేదు. ఇప్పుడు మీ వైఫ్ చూస్తారేమో. ఈ లవ్ చూడండి, ఫైట్ మాసం కదా, కొంచెం భయపడదు అడగడానికి. భయపడతారా అంటే ఇంట్లో కూడా భయపెట్టిస్తారా? మేము భయపడతాం. భయపడతారా, భయపెడతారా? భయపడాలి తల్లి. భయపెడితేనే జీవితం చాలా సేఫ్గా ఉంటుంది. అవును. ఇప్పుడు లవ్ చేశారు, అమ్మాయికి ప్రపోజ్ చేశారా లేకపోతే మీలో మీరు అనుకుంటూ ఉన్నారా? ప్రపోజ్ చేసాం. ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసిందా? అంటే మేము ఈ మెడ్రాస్ కోసం, నా కోసం సాక్రిఫైస్ చేశారు. బెదర్ వెళ్దామని బలంగా ఉన్నారు కాబట్టి కాసేమి ముందు ఇదంతా పెద్ద అనిపించలేదు. అటు ఇంకోటి ఏంటంటే అప్పుడు కూడా ఆ ఏజీకి అంత కరెక్ట్ కూడా కాదు అది. ఏదో చిన్న వయసులో ఉంది కానీ అది ఏజీ కాదు అనేది లోపల అంతరాత్మ ఒకటి చెప్తుంది. పెళ్ళి పిల్లలు అయిపోయారు, అయిపోయి ఉంటారేమో. కలవలేదు, వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పటికొచ్చి మళ్ళీ కలవలేదు. ఇక కలవల ధర్మం కాదు కదా. అవును. అంటే జస్ట్ ఫ్రెండ్లీగా కూడా మాట్లాడుకునే దానికి కూడా కలవలేదు, కనిపించలేదు. కానీ ఎక్కడ కనిపించలేదు. మనం ఫోకస్ చేయలే, ఫోకస్ చేయలేదా? కరెక్ట్ చెప్తున్నారు, ఫోకస్ చేస్తే కనబడేది. వద్దనుకున్నారు కాబట్టి కలవలేదు, కలిసే ప్రయత్నం చేయలేదు. అమ్మో, ఏదైనా ఫోకస్ మీద ఆధారపడింది. చూడండి చూడండి, రామ్గారి సంగతి చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఓకేనా? మీ వైఫ్కే చెప్పిన. ఆ తర్వాత రాజు మాస్టర్ గారి నుంచి మళ్ళీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ ఇట్లు వచ్చి అది సూపర్ డూపర్ హిట్ హిట్ అయింది. అట్లా ఇటు శ్రావణి మండలం అట్లా వేసి ఒక 4 సినిమాలు. ఇంకోటి మా రాజు మాస్టర్ తర్వాత మళ్ళీ అద్భుతమైన గురువు పూరి జగన్నాథ్ గారు. ఆయనేగా మరి లైఫ్ ఇచ్చింది. ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువు రాజు మాస్టర్ గారు. ఇండస్ట్రీలో వెదకడానికి గురువు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ గారు చాలా మందికి ఇచ్చినట్టున్నారు లైఫ్ కదండి. వాళ్ళు మేము ఒకళ్ళు, మీరు కూడా ఒకరు. ఆ బిచ్చి తీసుకున్న వాళ్ళు మేము ఒక బిచ్చి. ఇప్పుడు టచ్ లో ఉంటారా? కలుస్తుంటాం, మాట్లాడుతుంటారా? మాట్లాడుతుంటారు. చాలా మూవీస్ చేశారు కదా మీరు, ఎన్ని చేశారు మొత్తంగా? స్టడీ చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఇట్లు చావడం సుబ్బురాణి, ఈడియట్, అమ్మానాన్న తమ్ముళ్ళ మూడు వరుసగా రవితేజ గారు ఫైట్ మాస్టర్ ని ముద్రేసి బయట పంపాడు. సూపర్. అసలు ఇది కూడా అంటే రాజమౌళి ఎస్ఎస్ ఉన్నాడు, ముద్రేసాడు రాజముద్ర లాగా. ఆ తర్వాత తల్లి వెనక తిరగకుండానే అవార్డ్స్ పేరు ప్రతిష్టలు చాలా వచ్చినాయి. అటు చోట భయం కూడా వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవాలి. ఈ పేరు ఎక్కడ పోద్దు? అదే. ఆ తర్వాత ఈ డబ్బులు మనం చనిపోతే ఎవరు తింటారో, ఎలా పోద్ది, భయం కూడా వచ్చింది. అప్పటికి మ్యారేజ్ కాలేదు కదా? అయింది ఫైటర్ గా ఉండప్పుడు. పెళ్లి ఏంటంటే మేము అన్నాం పెళ్లి తొందర వద్దు వద్దు అని అన్నాం. అంటే ఏదో ఒకటి చేయాలని మా నాన్నగారు కష్టం రేక ఇంతవరకే గ్రేట్, ఇంతకంటే మీకు సీన్ లేదు చేసుకోండి అని ఇట్లా చెప్పారా? 96 లో మ్యారేజ్ అయింది. అలా ఇన్ని వచ్చిన తర్వాత భయం కూడా వచ్చింది. ఇప్పుడు డబ్బులు ఫేర్ వచ్చే ధైర్యం ఉండాలి, భయం వచ్చింది ఏంటి అనేది మేము ఇద్దరం కూర్చొని ఆరాజ్ చేసాం. అసలు ఏదైతే ఏటికి ఆధారం లేకుండా ధైర్యం ఏముంటుంది? ఇది అనేది ఇప్పుడు మనం ఇంతకు ముందు ఫేర్ లేదు, ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు డబ్బులు లేవు, ఇప్పుడు వచ్చింది. ఇదేంటి ఇప్పుడు లేనితనాన్ని చూసాం, ఉండతనాన్ని చూసాం అనే దాంట్లో నుంచి చిన్న మా లోపల అంతరం పయనం స్టార్ట్ అయ్యింది. ఏంటి శాశ్వతమైన ఆనందం ఏంటి,
ఇది అనిత్యమైంది ఏంటి, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఇదేంటి అనే సత్యాన్ని కొంచెం అన్వేషణ మాకు వచ్చి నాగార్జున సాగర్ దగ్గర విపాసన 10 డేస్ కోర్స్ ఉంటుంది. బుద్ధ భగవాన్ మైత్రి భావన, బుద్ధ భగవాన్ బుద్ధ భగవాన్ బుద్ధి చెప్పాడు, బుద్ధి చెప్పాడు మీకు ఆల్రెడీ ఉంది, ఇంకా కొంచెం బుద్ధి చెప్పి బుద్ధిగా నడుచుకోమని చెప్పిన గొప్ప గురువు అన్నారు కదా. ఇంత ఉండాలి, ఇలా ఒలుగుగా ఉంటారు అంటానికి కారణం ఇలాంటి గురువులు మా లోపల వచ్చి కొంచెం చెబుతున్నారు తల్లి. అహంకారం 100% పెరిగితే జైల్లో ఉంటారు, అహంకారం 50% ఉంటే ఫ్యామిలీలో ఉంటారు, అహంకారం 20% ఉంటే ఆత్మీయ చింతల్లో ఉంటారు, అహంకారం 0 స్టేజ్లో ఉంటే ఏ భగవంతుడి దగ్గరగా ఉంటారు, భగవంతుడు అవుతారు. మనం అంతా ఏ స్టేజ్లో ఉన్నదే మన పరిచయం పెట్టి అనుకుంటుకోవాలి. అప్పుడు ఉపాసనకు వెళ్ళిన తర్వాత అంతర్ఫయనం స్టార్ట్ చేసిన తర్వాత ఓహో, మేము అక్కడ గ్రహించామండి తల్లి, ఆనందం అనేది భౌతిక ఆనందం, ఆత్మానందం అనేది దానికి అసలు ఏంటి తేడా అని మేము గ్రహించాం తల్లి. భౌతిక ఆనందం అనేది ఏంటంటే ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుంది, డిఫెండింగ్ ఆనందం. డబ్బులుంటే ఆనందం అనుకోండి, డబ్బుల మీద ఆధారపడుతుంది. ముందు తాగితే నాకు ఆనందం అనుకోండి, ముందు మీద ఆధారపడి ఉంటుంది. పేరుంటే ఆనందం అనుకోండి, పేరు మీద ఆధారపడి ఉంటుంది. పొగడింతల మీద ఆధారపడ్డాం అనుకోండి, రామలక్ష్మణ్ సూపర్ అనుకోండి, ఒకరోజు ఏదో ఆ సరదాగా పొగుడుతాడు, ఒకరోజు ఆయన పొగడలేదు అనుకోండి, మనకు దుఃఖం వస్తాను ఛాన్స్. ఓహో, ఆనందం అనేది ఇంకో దాని మీద ఆధారపడేది కాదు, ఇది ఇన్నర్లో ఉండాలనే సత్యాన్ని మేము ఈ గురువు డిపెండ్ అవ్వకూడదు అనేది, డిపెండ్ అవ్వకూడదు అనేది ఆనందం ఏంటంటే యాక్చువల్లీ చాలా మంది కూడా మనకి దుఃఖానికి గుడి ఎందుకు అవుతుందంటే ఈ వ్యసనాలతోటి డిపెండింగ్ ది వ్యసనం. అందుకని ఓహో, ఒక సిగరెట్ అలవాటు ఉంది, 4 గంటలు సిగరెట్ లేదు, అది షావులు బంద్ చేశారు, సిగరెట్ లేదు అనుకోండి దుఃఖం. అప్పుడు మనల్ని దుఃఖ పెట్టేది ఏముందో అది మన దగ్గర రాకూడదు. టీ కూడా అలవాటు కింద వచ్చిందని, టీ కూడా చాలా మంది 4 గంటలు టీ తాగలేదు, తలనొప్పిగా ఉండదు అంటారు. అవును, చాలా మంది దగ్గర విన్నాం. అందుకని టీ కూడా మేము తాగరా, ఇది లేకపోతే నడవదని అసలు లేదు, లేదు లేదు. కాఫీ తాగరు, టీ తాగరు, టీ తాగము, మందు లేదు, సిగరెట్ లేదు, అసలు ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా, అది కూడా చేయరా? బ్రేక్ఫాస్ట్ వండిన ఆహారం ఒకపటే తింటాము. బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీలు, దోశలు, పూరీలు. ఏం తింటారు మరి? పొద్దున్నే మొలకెత్తి విత్తనాలు, మనం బాదం, పిస్తా నానబెట్టి, బొప్పాయి ఫ్రూట్స్ తింటాం, అంతే. కొబ్బరి బెల్లం తింటాం, కొబ్బరి బెల్లం ఫస్ట్ తిన్న తర్వాత. మధ్యాహ్నం లంచ్ తింటారా? లంచ్ ఓన్లీ ఒక వైట్ రైస్ కూడా లేదు, ఈ సాంబార్లు, కొర్రలు, ఏమి ఈ ముడి ధాన్యాలు ఉంటాయి కదా, అవి ఒక పూట ఒకటి తింటాము. నైట్ నైట్ ఫ్రూట్స్ కానీ గంజి అలాంటివి అన్నకు లైట్ గా లిక్విడ్ ఐటమ్స్. ఇప్పుడు బార్లీ గిన్నె వాటర్, బార్లీ వాటర్ ఎండాకాలం చాలా మంచిది అది తీసుకుంటాం. ఇలా జీవితం ఉపాసనకు వెళ్ళి ఒక 10 డేస్ కోర్స్ చేసుకుని అక్కడ అంతర ఫైనల్లో స్టార్ట్ చేసుకుని ఒక 7 టైమ్ అట్లా చేయడం జరిగింది. ఆ తర్వాత గురువులని అందరినీ అన్వేషణ స్టార్ట్ చేసాం. మేము అన్నం ఎక్కువగా తినేవాళ్ళు ముందు ముందు ఐప్సో మాలేసుకొని నైట్ ఈవినింగ్ టిఫిన్ చేయాలి కదా. అవును, దేవుడి దగ్గర దండం పెట్టి నేను ఆకలి నిద్రపట్టలేదని 3 పూటలు అన్నం తినేవాళ్ళు. అన్నం ఫ్రీలు అనమాట, ఎందుకంటే ఊర్లో పొలం పనిచేసేవాడు కదా. అలాంటి ఏంటి మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది అన్నం అనేది అని మంత్రచేత రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ కోర్సు ఒక 1 మంత్ ఉండి 10 డేస్ అసలు ఫాస్టింగ్ ఉన్నాను, అసలు ఏం తినకుండా. అట్లా ఒక గురువు దగ్గర, గురువు దగ్గర ఒక్కొక్క సత్యాన్ని, ఒక గురువు దగ్గర ఒక గ్రూప్ తెలియని ఆయుధం ఉంటుందమ్మా. అవును, మొదట మీరు కొంచెం లావుగానే ఉండేవాళ్ళు, తర్వాత తగ్గిపోయారు బాగా. మళ్ళీ మధ్య కొద్ది కొంచెం ఉండాలి కదండి, మరి అందుకని ఫైట్ తక్కువ ఉంటే కూడా బాగోదు. అదే తగ్గటం పెరగటం మన చేతుల్లో ఉండాలని. అది ఇప్పుడు మీ చేతుల్లోకి వచ్చేసింది అంటే అర్థమైపోయింది ఏంటంటే ఒక తిండి మీద ఆధారపడింది. ఈ దేహం ఏంటంటే తిండికి సంబంధించింది, అంతే. మరి మనసు ఏంటంటే ప్రపంచం ఆలోచించింది. బట్ తిండి తగ్గించుకుంటే దేహం తగ్గుద్ది, ప్రపంచ విషయాలు తగ్గించుకుంటే మనసు కంట్రోల్ ఉంటుంది. ఈ రెండింటిని తగ్గిస్తే భగవంతుడి దగ్గర ఉంటాం అనే సంగతి అర్థమైంది. ఇద్దరికి భలే ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి. ఇద్దరైనా ఎందుకు అనుకుంటారు? ఇద్దరు ఒకటే నిజమే. భగవంతుడు ఎక్కడ, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడని ఎన్ని రూపాల్లో ఉన్నాడు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒకటే సత్యం అర్థమవుతుంది కదా. అవును, ఇప్పుడు ప్రపంచం మనుషులు వేరు వేరుగా ఉండగానే లోపల అంతరాన్ని నడిపే శక్తి ఒకటే కదా. మరి ఆ శక్తిలోనే ఉన్నప్పుడు ఇంక మీ ఇద్దరు మీరు ఎందుకు అనుకోవాలి? ఇద్దరు కాదు, మీరు ఒక్కళ్ళే.